సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మల్లవరం అనే విలేజ్ లో ఉన్నాం. ఇక్కడ నాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్. ఇప్పుడున్నటువంటి పాలిటీషియన్స్తో కంపేర్ చేస్తే ఆవిడ ఒక పెద్ద పాలిటీషియన్గా పనిచేశారు, లేకపోతే చాలా సంవత్సరాలు పొలిటికల్ రంగంలో ఉన్నారు అని కూడా అనిపించట్లేదు. చూస్తుంటే 90 ఏళ్ల పైబడి ఏజ్ ఉంది, కానీ చాలా హుషారుగా ఉన్నారు. ఏంటంటే అటు స్పీడ్గా నాకంటే స్పీడ్గా నడుస్తున్నారు. నాకు ఒకసారి ఆమెతో మాట్లాడాలనిపించింది. ఆమె ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆమె హెల్త్కి రహస్యం ఏంటి, ఏంటి ఆ సీక్రెట్, అది కూడా తెలుసుకొని మీకు కూడా చెప్దామని చెప్పి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాను. లెట్ అస్ డూ ఎన్ ఇంటర్వ్యూ. ఓకే, నమస్తే అండి. సామ్రాజ్యమ్మ గారు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నారు. బాగానే కాదు, ఎంత బాగా నడుస్తున్నారు మీరు అసలు. 90 ఏళ్ల వయసులో అనిపించట్లేదు మీది. 90 ఏళ్ళు ఉన్నాయా మీకు? మీరేంటి ఇంతకు ముందు సర్పంచ్గా ఎంపీటీసీగా పనిచేశారంట, ఎక్కడ? ఈ ఊరికి, ఈ ఊరు మల్లవరంకి. పొలిటికల్ లాగా ఎట్లా వచ్చారు, అసలు ఎందుకు రావాలనిపించింది మీకు? అబ్బాయి వెళ్ళే అమ్మ, వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఓకే అబ్బాయి వెళ్ళు సర్పంచ్గా ఉండాలని వచ్చారు. అలాగా మరి నచ్చినాయా రాజకీయాలు? నచ్చినాయా. నచ్చినాయా? ఎప్పుడు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు మీరు సర్పంచ్గా? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 22 సంవత్సరాల కింద, అప్పుడు ఎంపీటీసీ చేసి. దానికి ముందు సర్పంచ, తర్వాత సర్పంచ్? 20 ఏళ్ల ముందు. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఏమన్నా మీకు తేడా అనిపిస్తుందా? తేడా ఉంటది కానీ. సర్పంచ్గా ఏమేమి పనులు చేశారు మీ ఊరికి? పనులు చేశారమ్మా, అబ్బాయి ఉండేగా అబ్బాయే ఆయన చూసుకుంటారా? అన్ని అబ్బాయి అమ్మ. మీటింగ్లు ఘాట్లకి వెళ్ళేవాళ్ళ మీరు? ఎప్పుడన్నా ఎప్పుడన్నా దగ్గర అయితే. ఇక్కడికే వస్తారా? ఆఫీస్ కాడికే. ఎప్పుడన్నా. ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది అమ్మ అక్కడే పక్కనే రోడ్డు అవతల. ఏదన్నా మీటింగ్ అంటే సమావేశం అంటే ఆఫీస్ కాడికి పోతా. అన్ని అబ్బాయి చూసుకుంటారమ్మా. కాదు, మీరు ఇంత హుషారుగా ఉన్నారు 90 ఏళ్ల వయసులో కూడా, ఏం తింటారు? ఏమి తిన్నాను చెప్పకండి. కూరగాయలు, ఆకుకూరలు. కూరగాయలు ఆకుకూరలు అంటున్నారు, నాన్ వెజ్ తినరా అంటే చికెన్ మటన్? అసలు తిన్నా. మీ ఇంట్లో తింటారా? అబ్బాయి తింటారు. మీరు మాత్రం తినరు? తిన్నమ్మా. నేను మాత్రం నుంచి నాకు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి లేదమ్మా. ఎందుకని? అలవాటు లేదు అసలు. అంటే నాన్నగారు అమ్మగారు వాళ్ళు తింటారా? వాళ్ళు తినేవాళ్ళు కానీ నాకు అలవాటు లేదు. వాళ్ళు తిన్నా కూడా మీకు అలవాటు కాలేదమ్మా. ఓ, అందుకని అసలు ఎప్పుడు చికెన్ మటన్ ఏం తిన్నాం? ఆకుకూరలు, కూరగాయలు, మధ్య పెరుగు, పాలు. పెరుగు పాలు మాత్రం కంపల్సరీ? ఎప్పుడు పాడి ఉంటుందమ్మా. పాలు, పెరుగు, కాఫీ, టీ తాగుతారా? తాగుతాము. కాకపోతే చికెన్ మటన్ మాత్రం ఉంటుంది ఒక్కటే. ఎగ్, ఎగ్గు ఈ మధ్య అప్పుడు ఇది వచ్చిందమ్మా. అప్పుడు నుంచి కరోనా వచ్చిందా? అప్పుడు కోడిగుడ్లు వాడాలంటే ఎప్పుడన్నా ఉడకబెట్టే తినేవద్దాన్ని. అది ఒక్కటే. అది కోవిడ్ కూడా వచ్చిందా? వచ్చిందమ్మా. కోవిడ్ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది కాలేదా? ఏమి ఇబ్బంది కాలేమ్మా. కాలా. ఏం చదువుకున్నారు మీరు? ఆ రోజుల్లో 4 చదువుకున్నాం. ఎప్పుడు ఏ వయసులో పెళ్లి చేశారు? ఇంట్లో 18 సంవత్సరాలు చేశారమ్మా. పర్లేదు, మరీ చిన్నప్పుడు చేయలేదు. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయం. అయినా కూడా మరి పర్వాలేదు, 18 ఏళ్ళ దాకా పెళ్లి చేయకుండా ఉంచి పెట్టారు. మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయింది, మా మేనత్తలు పెంచుకున్నారు. పెళ్ళైన 11 సంవత్సరాలకి సంతానం అయింది. తాతగారు ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు పార్టీలను తిరిగేవారు. ఫంక్షన్స్కి, ఆటలకి, ఇటుకి వెళ్తారా అందరి ఇంటికి? నేను ఎటు వెళ్ళను. ఎక్కువ వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళను. సినిమాలు చూస్తారా? సినిమాలు కూడా చూడండి, టీవీ చూడటం. టీవీలో సినిమా చూస్తారా? చూస్తాం. ఎవరి ఇష్టం, ఏ హీరో ఇష్టం మీకు? ఎవరి సినిమా నచ్చుతుంది? ఎన్టీఆర్. ఎన్టీఆర్ది? ఓ, ఇప్పటికే చూస్తారా ఎన్టీ రామారావు గారి? చూస్తాం. మరి హీరోయిన్ ఎవరు చూస్తారు? హీరో పేరు నాకు తెలియదు, ఏదో ఒకటి చూస్తారు. కానీ ఎన్టీ రామారావు గారిది మాత్రం చూస్తారు. చూస్తాం. ఎప్పుడు అసలు ఎక్కడ బయటకు వెళ్ళి సినిమాలు చూడడం అట్లా చేయలేదు? ఎప్పుడు లేదమ్మ. టీవీలో చూడడమే. మరి టీవీలు మొదట్లో లేవు కదా? లేవు. లేకపోయినా నేను ఎప్పుడు టీవీ బాగాలేదమ్మ. ఎప్పుడు సినిమాలకు పోను. స్వీట్లు తింటారా? స్వీట్లు తిన్నా. స్వీట్ కూడా తినరు? తిన్నా. చూస్తున్నారా, ఇవే రహస్యాలు, వినండి బాగా. నాన్ వెజ్ తినకూడదంట, స్వీట్స్ తినకూడదు, కాఫీ టీ మాత్రం తాగొచ్చు. తాగుతారా? కూల్ డ్రింక్స్ అట్లా ఏం తాగనమ్మ నేను. కూల్ డ్రింక్స్ కూడా తాగరంట. సూపర్. అసలు మీ అలవాట్లు చూస్తుంటే మందు తాగుతారా? మనం అంత ముందు ఒక బామ్మని చేసాం గుర్తుందా, 105 ఏళ్ల బామ్మని. ఆమె మాత్రం మందేస్తా అని చెప్పింది. ఈ మామగారికి అలవాటు లేదంట. ఎంతమంది పిల్లలు మా అమ్మ? 5 అమ్మ, 2 బాబులు, 3 పాపలు. మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారా?
మనవళ్ళ పిల్లలు అంటే నాలుగు తరాలు ఉన్నాయి, మీ తర్వాత మీ అబ్బాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు. మరి ముది మనవాళ్ళు ఉండారమ్మా. ఎవరికి ఇష్టం మీకు? అందరు ఇష్టమే అమ్మ. అమ్మాయిలు అంటే మన వాళ్ళ ఇష్టమా, ముది మన వాళ్ళ ఇష్టమా? అందరూ ఇష్టమే అమ్మ. అందరు ఇష్టమేనా? ఏం తినొచ్చు ఏం తినకూడదు చెప్పండి. ఈ రోజుల్లో మాకు అసలు ఏం అర్థమైతే లేదు. పడితే తినేస్తాం, లేకపోతే తింటే తింటాం, లేకుంటే లేదు. టైంకి తింటారా మీరు? ఏ టైంకి తింటారు భోజనం? పొద్దున్న టిఫిన్ చేస్తాం అమ్మ, 9 12 భోజనం చేస్తాం. ఓకే. రాత్రి పూట? రాత్రి 8:30 భోజనం చేస్తాం. మధ్యలో? మధ్యలో ఇదేం ఉండదు, పాలు తీసుకుంటాం. మధ్యలో టీ పెట్టుకుంటారు కాడల్లో, నేను పాలు తీసుకుంటాను. మీరు పాలు తాగుతారు? మీరు మంచి కలర్ కూడా ఉన్నారు అమ్మ. ఇంకా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారేమో. ఏమమ్మా తెలీదా? మీతో పాటు ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారా మీ ఏజ్ వాళ్ళు? ఉండరు, అన్నదమ్ములు కాడల్లో ఉండవారమ్మ. మీ ఏజ్ అయిన వాళ్ళది కూడా మీకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. అందరు కలిసి మంచిగా సాయంత్రం పూట కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా? పేపర్ చదువుతారా? అర్థం అయితే కొద్ది కొద్దిగా కొంచెం పేర్లు తెలుస్తాయి. తెలుస్తాయి, కనిపిస్తుందా మంచిగానే పేపర్? అదంతా కూడా కనపడిద్దాం. రెండు కళ్ళు తీపిచ్చారు అబ్బాయి అప్పుడు, కనపడిద్దాం బాగానే. శుక్లాలు చేయించుకున్నారా? ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఎంత దూరమైనా నడుస్తారా? నడవలేనమ్మా అసలు. మరి బాగానే నడుస్తుంది? ఇక్కడ ఇంట్లో లాఫ్టే గానమ్మా, బయటికి నడవలేను. ఇక్కడ వరకు నడుస్తారు? మీ పని మీరు చేసుకుంటున్నారు మంచిగా. వంట చేస్తారా? వంట చేయనమ్మా, అమ్మాయిళ్ళు చేస్తారు. వస్తుందా అసలు ఇప్పుడు చేయగలుగుతారా అన్న ఉద్దేశం? వస్తుందా అంటే ఇప్పుడు చేయగలుగుతారా? చేయలేనమ్మా, ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు. గేదెల పాలు తీయడం అవన్నీ అన్నీ వాళ్ళే చూసుకుంటారమ్మా. చేసే ముందు పాలు తీసేదాన్ని, పొలం పని చేసేదాన్ని, గడ్డి పొలం పని కూడా చేసేదాన్ని, గడ్డి కోసుకొచ్చుకునేది, గొడ్ల మేపుకునే. మీరే మోసుకొచ్చే వాళ్ళ గడ్డిని? తెచ్చుకునేదమ్మా ఆ రోజుల్లో, గడ్డి మోపు తెచ్చుకునేది. జీతగాళ్ళు ఉండేది, మేము తెచ్చుకునేది. అదే అదే. ఈ తరం వాళ్ళకి చెప్పండి ఏమన్నా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా చెప్పండి. ఏం చెబుతామమ్మా ఇప్పుడు వాళ్ళకి? ఈనేటట్లేరా? ఇంటానికి చేయటానికి చెయ్యరు ఇప్పుడు రోజుల్లో, లేవుగా అమ్మ పనులు. అదని కాదు, మామూలుగా ఏదన్నా చెప్పండి అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి? ఇంట్లో పని, ఇంట్లో పని చేసుకోండి మంచిగా అని చెప్తారా? అంతే అమ్మ. అలా చేసుకుంటే శుభ్రంగా ఉంటారేమో కదా. మీ కాళ్ళు నొప్పులు అవి ఏం లేవా? ఉండయి అమ్మ, ఎప్పుడు టాబ్లెట్లు వాడాలమ్మ నెల నెలకి. ఓ టాబ్లెట్లు వేసుకుంటారా? దేనికి దేనికి వేసుకుంటారు? నడువు నొప్పులకి, కాళ్ళు తీపులు, వీటి వరకు. మిగతా ఏం లేదు, హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లా ఏం లేవు. బీపీ షుగర్లు ఉన్నాయా? షుగర్ బీపీ లేదమ్మ. సూపర్. అసలు ఈ ఏజ్ లో కూడా మీకు లేదమ్మా? కాళ్ళు నడువులే, నొప్పులకి టాబ్లెట్ నెల నెలకి తెచ్చుకుంటా అమ్మ వెళ్ళి. అదే నొప్పుల వరకు, నొప్పుల వరకే. ఆ నొప్పులు మామూలుగా అందుకు అందరికి వస్తాయి వెళ్ళండి. అసలు ఆ నొప్పుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వయసులో కూడా మీకు షుగర్లు బీపీలు లేకుండా మంచిగా ఆరోగ్యం ఉందంటే గ్రేట్. మీ తిండే ఇలాంటి వాటికి అన్నిటికీ కారణమేమో కదమ్మా. అంటే మంచిగా మీరు నాన్ వెజ్ తినకపోవడం. అవునమ్మా. కొంచెమే తింటారేమో, మీరు సన్నగా ఉన్నారు బాగా. ఇంతే తింటారా? బాగానే తింటాను. మరి ఏది సన్నగా ఉన్నారుగా, బాగానే తింటారా? మీకు ఇష్టమైంది ఏంటి? కూరగాయలే అమ్మ. అదే ఏ కూర? బీరకాయ, దోసకాయ, టమాటా, వెండకాయ. అవి ఇష్టం? ఆకుకూరలు. ఆకుకూరలు బాగా తింటారా? 2-3 చెప్పారు ఆకుకూరలు అని. ఆకుకూరలు ఆడతామమ్మ. స్వీట్స్ అస్సలు తినరా? ఇంట్లో చేసుకునే అన్న తింటారా ఎప్పుడన్నా? అంటే అరిసెలు ఈ చేస్తారు కదా ఇంట్లో చేసుకుంటాము, కొన్ని లడ్డూలు ఇలాంటివి తిన్నాం. సూపర్ అమ్మ. మీరు ఇంకా చాన్నాళ్ళు మీరు ఉండాలి, సెంచరీ కొట్టేయాలి మీరు. సరేనా, మళ్ళీ కలుస్తా. మీకు 100 పుట్టినరోజు చేసుకుందాం అందరం కలిసి. నాకు ఫోన్ చేయండి. సరే వస్తా. పుట్టినరోజు గుర్తుందా మీకు ఎప్పుడు? తెలియదమ్మా. తెలీదా? తెలియదు. ఓకే ఓకే. మరి ఎట్లా అంటే ఎలా తెలుసు మీకు ఇన్నేళ్ళు అనేది? ఎవరన్నా ఊళ్ళో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందాన్ని? అప్పుడు అప్పుడు వయసును బట్టి చెప్పారు. పెళ్ళి అయినప్పుడు అలవాటు, పెళ్ళప్పుడు 18 ఇక అప్పటి నుంచి. అదే పెళ్ళి ఏ సంవత్సరంలో అయిందో పెట్టుకుని అప్పటి నుంచి కౌంట్ చేసుకుంటాం. ఇప్పుడు 90-92? 92. సూపర్ అమ్మ. మంచి ఇంటర్వ్యూ చేసాం మీతో ఇక్కడ దాకా వచ్చి. థ్యాంక్ యూ.